దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు న్యూజెర్సీలోని ఎడిసన్ ప్రాంతంలో లీడ్ ఇండియా 2020 ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మాగాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ హాజరయ్యారు. అమెరికాలో దాదాపు 30కి పైగా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అబ్దుల్ కలాం సేవలను కొనియాడిన వక్తలు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు. అబ్దుల్ కలాం పేరుతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు లీడ్ ఇండియా 2020 చైర్మన్ హరికృష్ణ ఇప్పనపల్లి, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని. ఈ కార్యక్రమం లోపల ఓవర్ 30 ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేశారు. అబ్దుల్ కలాం గురించి, అతని యొక్క సింప్లిసిటీ గురించి, అతని యొక్క అకాంప్లిష్మెంట్స్ గురించి, అతను చేసినటువంటి మంచి కార్యక్రమాలని ఈరోజు వక్తలందరూ కూడా వారు నెమరు వేసుకొని ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కలాం గారు కలలుగన్న ప్రపంచం ఎలా ఉండాలంటే ప్రపంచం శాంతియుతంగా అందరూ సహజీవనం గడిపే విధంగా ఉండాలనేది వారి ముఖ్య ఉద్దేశం. అంతటి మహానుభావుడికి మేము అతడు ఉన్నప్పుడే అమెరికాలో శాంతిశ్రీ అనే బిరుదుని ప్రదానం చేద్దామనే ఆలోచనలో ఉండాం. కానీ ఆ మహానుభావుడు మన ముందు లేరు. అందుకు ఈ శ్రద్ధాంజలి సందర్భంగా వారికి శాంతిశ్రీని మంచి భక్తి శ్రద్ధలతో అందించుకున్నాం అందరి సమక్షంలో.